आलूर जिला देवीपट्नम కొండమదలు పంచాయతీలోని కదనపల్లి కొత్తగూడెం గ్రామంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారి ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువులు ఆయా గ్రామాలకు వరద సహాయక చర్యలు భాగంగా తరలించడం జరిగిందని రాంపచోడవరం సబ్ కలెక్టర్ కట్టసింహాచలం పేర్కొన్నారు. 126 కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు 126 వాటర్ బ్యాగులు, 1/2 లీటర్ పాలు ప్యాకెట్లు, 18 మొత్తం 2286 లీటర్లు లైఫ్ జాకెట్స్, 20 బ్లాంకెట్స్, 140 టార్ప్లాన్స్, 35 ఈ రెండు గ్రామాల్లో వరద బాధితులకు వరద సహాయ చర్యలో భాగంగా ఈ ఐటమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా, జ్వరములు రాకుండా ఆయా గ్రామాల్లో ప్రత్యేక మెడికల్ టీంల వద్ద ముంపు ప్రదేశాలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. రాంపచోడవరం డివిజన్లోని చింతూరు, కూనవరం, ఎటపాక, విఆర్పురం, దేవీపట్నం మండలాల్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వారితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ప్రవీణ్ ఆదిత్య, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రామశేషు అందరం కలిసి ఎటువంటి సౌకర్యాలు లేకుండా వరద సహాయక చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షణం జరుగుతుందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ జనరల్ సిఎస్ శ్రీనివాసరావు, తహసీల్దార్ సిఎస్ శ్రీనివాసరావు, జీసీసీ డివిజన్ మేనేజర్ జె యూస్టర్, జీసీసీ సీనియర్ మేనేజర్లు ఎంఎన్ రాజారెడ్డి, పార్వతీశం తదితరులు పాల్గొన్నారు.